ఎల్కేజీ పోరడు కూడా స్మార్ట్ ఫోన్ కావాలనే కాలం ఇది. ఫోన్ల బొమ్మలు పెడితేనే అన్నం తింటాడు, ఫోన్ల వీడియోలు చూసుకుంటేనే ఏబిసిడీలు రాస్తాడు. అట్లా గ్రౌండ్ పోయి ఆడుకోపోరా అంటే ఫోన్లనే గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు. పెద్దోళ్ళు ఏమన్నా తక్కువనా? దోస్తుగాళ్ళకు పైసలు పంపాలన్నా, వాట్సాప్లో చాటింగ్లు చేయాలన్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా మొత్తం స్మార్ట్ ఫోనేనాయే. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ లేకుంటే ఏ పని నడవది. కానీ స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ ఇదెక్కడి కాతరో, ఇంత మంచి స్మార్ట్ ఫోన్లు వద్దంటారేంది అని పరిశాన్ అవుతుండ్రులే. దీనికో లెక్క ఉంది మరి. 2-6 చదివిన వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వల్ల ఏమి వర్క్ చేయలేకపోతున్నారు. మా రిజిస్టర్లు తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ల వర్క్ కూడా చెప్తున్నారు. అవి రెండు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. గదన్నట్టు అంగన్వాడికి వచ్చే పిల్లలు ఎంతమంది, సర్కార్ కెళ్ళి ఏమేమి అందుతున్నాయి అనేది రిజిస్టర్ల రాసేది. ఇప్పుడు ఫోన్ల రాసే పద్ధతి పెట్టిండ్రట సర్కారులు. మేము చదివిందే 5-6 తర్తులు, ఫోన్లు ఎత్తుడు కలుపుడు తప్పితే వివరాలు ఎక్కించుడు తెలియదు. మాకు రిజిస్టర్ల రాసే పద్ధతే కావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో లొల్లికి దిగిండ్రు అంగన్వాడి అక్కలు. ఆయా లేక వాళ్ళ పని మేమే చేస్తున్నాం, ఖాళీలు నింపుర్రి, జీతాలు వెంచుర్రి, అంతేగాని ఈ ఫోన్లు మాకెందుకు అంటున్నారు. వివరాలు ఎండ్ల రాస్తే ఏముంది గాని ఇలా అడుగుతుంది చెయ్యండ్రి సార్లు మొదలు. స్మార్ట్ ఫోన్ విధానాన్ని.